ఇదేనా మీ ఇందిరామే రాజ్యం అడుగుతా ఉన్నాను, ఇదేనా మీ కాంగ్రెస్ పార్టీ రాజ్యంలో రైతులకు ఇస్తున్నటువంటి ప్రతిఫలం అడుగుతా ఉన్నాను. ఈరోజు చాలా దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహారం చేస్తా ఉంది. పూర్తిగా ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము పూర్తిగా వైఫల్యం చెందింది. చేతగానితనంతో రైతులను ఈరోజు రోడ్డున పడేసింది ప్రభుత్వం. వాళ్ళు ఇస్తానటువంటి 2 లక్షల రుణమాఫీ 100 రోజుల్లో చేస్తాము ఏం చెప్పాడు రేపు ముఖ్యమంత్రి గారు? డిసెంబర్ 9 మేము మీ రుణమాఫీ చేయబోతున్నాం. సోనియా గాంధీ జన్మదినం రోజు మీరు ఒకవేళ మీ రుణాన్ని బ్యాంకులకు కడితే మళ్ళీ వెళ్ళండి బ్యాంకులకు, డిసెంబర్ 9 లోపల బ్యాంకులను అప్పు తీసుకోండి, మొత్తం మేము రుణమాఫీ డిసెంబర్ 9 నాడు చేస్తామన్నారు. ఈరోజు మళ్ళీ మాసం వచ్చింది, ఇప్పుడు వర్షాకాలం వస్తూ ఉంది, రైతులు సాగు చేసుకోవాలి. మీ కారణంగా మీ మాట మీద విశ్వాసంతో మీరు అప్పు మాఫీ చేస్తారన్నటువంటి నమ్మకంతో రైతులు బ్యాంకులకు డబ్బులు కట్టలేదు, కట్టొద్దని మీరే చెప్పారు. మీరు కట్టలేదు, రైతు కట్టలేదు, మీరు మాఫీ చేయలేదు. ఇప్పుడు బ్యాంకులు పాత అప్పులు ఉన్నాయని చెప్పి కొత్త అప్పులు ఇవ్వడం లేదు. ఈరోజు వర్షాకాలంలో రైతులు ఏ రకంగా వ్యవసాయం సాగు చేసుకుంటారో ఈరోజు రాహుల్ గాంధీ చెప్పాలి, సోనియా గాంధీ చెప్పాలి, రేవంత్ రెడ్డి చెప్పాలి. ఎక్కడ పోయింది మీరు రుణమాఫీ అడుగుతా ఉన్నాను? 2 లక్షల రుణమాఫీ చేయాలి. ఇప్పుడు ఏదైతే వ్యవసాయం వర్షాకాలం వచ్చిన సందర్భంగా కొత్తగా చేస్తారో ఆ రైతులందరికీ బ్యాంకులలో రుణాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. రెండోది, దొడు రకము సన్న రకమును చూడకుండా అన్ని రకాల వరి పంట మీద 500 బోనస్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మీకు నిజంగా సన్న రకాన్ని ప్రోత్సహించాలనుకుంటే మీరు సన్న రకానికి 1000 రూపాయలు ఇవ్వండి. మేము ఎన్నికలకు ముందు చెప్పాం, అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మేము 1000 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పాము. కానీ మీరు 500 ఇస్తామన్నారు. ఈరోజు 500 కూడా మీ మొక్కలు లేవు, ఎప్పుడు ఇస్తారో తెలియదు. అంతేకాదు, రైతు బంధు పేరు మార్చి ఈరోజు మేము 15000 రూపాయలు ఇస్తామన్నారు. ఏమైనా అడుగుతా ఉన్నాను, ఎప్పటి నుంచి ఇస్తారు చెప్తారా? కౌలు రైతులకు 15000 రూపాయలు ఇస్తామన్నారు, రైతు కులీలకు 12000 ఇస్తామన్నారు. ఏ ఒక్కటి కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పరిస్థితి లేదు.